తిన్న ఆహారం జీర్ణం కాలేదంటే అమ్మమ్మలు బామ్మలు వామును వేన్నీళ్లతో కలిపి నమలమనేవాళ్ళు. అందుకే వాము ఒకప్పుడు అన్ని ఇళ్లల్లో కనిపించేది. మనం జంతికలు చక్కిలాలు మురుకులు చేసినప్పుడు వామును కలుపుతుంటాం. పూర్వం నుండి వాడుతున్నారని వాడడమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలియవు. ముఖ్యంగా వాము ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. వామును సంస్కృతంలో దీప్యక అని హిందీలో అజవాన్ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేది. వంటింట్లో ఇదే దినుసు. తిన్నది అరగకపోతే వాముని వేనీళ్లతో కలిపి నమలమని పెద్దవాళ్లు ఇప్పటికీ చెబుతారు. సాధారణంగా మనం వాముని చెక్కిలాలు జంతికలు మురుకులు చేసినప్పుడు వాడుతుంటాం. పూర్వం నుంచి వాడుతున్నారని వాడడమే తప్ప ఇందులోని సుగుణాలు చాలా మందికి తెలియవు. వాము జీర్ణశక్తికి మంచిది, అందుకే వాడతాం. వాము రుచి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది. వాము శరీరంలో వాతాన్ని హరింపచేస్తుంది, స్థూలాలను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, కడుపుబ్బరం ప్లీహ వృద్ధిని తగ్గిస్తుంది, వాంతుల్ని తగ్గిస్తుంది, గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరసోళ్ళ తగ్గుతాయి. పంటి నొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది. వామును బొగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. వాముని వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనువాలు వృద్ధవుతాయి. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే జలుబు, మైగ్రేన్, తలనొప్పి తగ్గుతాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండె వ్యాధులు రాకుండా నివారిస్తుంది కూడా. దగ్గొచ్చినప్పుడు వేడి నీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకులు కలిపి రాత్రి పూట నమిలినా మంచిది. తేనెతో కలిపి వారం రోజుల పాటు తీసుకుంటే కిడ్నీలో ఉన్న రాళ్లు యూరిన్ ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. వాము కషాయం మూత్రపిండంలో రాళ్లను కరిగిస్తుంది. వాము నూనె కేళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. వామ్ వాటర్ కూడా ఎంతో మంచిది. రెడీమేడ్ ఆహారం అలవాటైన వారికి ఇది మంచి మందు. అయితే వేడి శరీర తత్వం ఉన్నవారు మాత్రం వాము వాడకం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.